దశాబ్దాల కాలంగా బీసీలను ఏ పార్టీ కూడా పట్టించుకోకుండా, బీసీలు బీసీ వర్గాల నుంచి చట్టసభల్లోకి రాకుండా, అగ్రవర్ణాలు అన్ని పార్టీలు కూడా అవకాశాలు కల్పించకుండా ఇవాళ ఏ పార్టీ కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఖచ్చితంగా చట్టసభల్లో భారత రాజ్యాంగంలో బీసీలు ముందుకు రావాలి, రాజ్యాధికారంలో వాళ్ళు ముందంజలో ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చి సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి నేను ప్రత్యేకంగా బీసీ వర్గాల పైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీలందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవల్ల భారతీయ జనతా పార్టీ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు బీసీ వర్గాలు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోవాలి. ఎందుకు అనంటే కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం ఆనాటి తెలుగుదేశంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత లేదు, బీసీలను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఇవాళ బీసీ నాయకులు మహిళలు ఇవాళ చాలా ముందుకొచ్చి అన్ని రంగాలలో దూసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ బీసీలకు కానీ మహిళలకు కానీ అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ బీసీ వర్గాలకు ఒక చేయూతనిచ్చి ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టబోతున్నామని చెప్పేసి ప్రకటించడం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న నాయకులు, బీసీ నాయకులు ఒకసారి మనం ఆలోచించుకొని మనమందరం కూడా ఎక్కడ బీసీలు అంటే భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ మనం గెలిపించుకొని రేపు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసుకునేటువంటి అవకాశాన్ని అందరం కూడా మనం ఉపయోగించుకొని మనం అందరం కూడా గెలిపించాలని భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలి. ఆ అవకాశాన్ని బీసీ వర్గాలు చేజార్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.